సుప్రీంకోర్టులో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ జరిగింది అవినాష్ బెయిల్ రద్దు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు సునీత సునీత రెడ్డి వినిపించారు సీనియర్ కౌన్సిల్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ పై ఆరోపణలు ఉండగా అవినాష్ కు మే ముప్పైనా ముందస్తు బెయిల్ మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించారు సునీత జూలై మూడున తదుపరి విచారణ చేపట్టాలని వెకేషన్ బెంచ్ ఆదేశించినట్టుగా తెలుస్తోంది ఇవాళ సునీత తరపు వాదనలు వినిపించారు అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ ఎటువంటి వాదనలు జరిగాయి కోర్టులో ఎస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపినటువంటి వైఎస్ వివేకా హత్య కేసులో కోర్టులలో ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది ఇప్పటికే కడప ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ వైఎస్ వివేకా కూతురు సునీతారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది దీనిపై ఈరోజు విచారించినటువంటి సుప్రీంకోర్టు ఈ పిటిషన్ని జులై మూడుకి వాయిదా వేయడం జరిగింది ఇక ప్రధానంగా సునీత తరపు న్యాయవాది సిద్ధార్థ లూత్ర మరొకసారి తన వాదనలు వినిపించాడు తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ముందస్తు బెయిల్ని వెంటనే రద్దు చేయాలి అతనికి సిబిఐ చేత ఇన్వెస్టిగేషన్ చేర్పించే విధంగా ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా సిద్ధార్థ లూత్ర సునీతారెడ్డి తరపు న్యాయవాది వాదన కూడా వినిపించాడు ఇక దీనిపై విచారించిన కోర్టు అటు ప్రతివాదులకు రెస్పాండెంట్స్ అందరికీ కూడా నోటీసులు జారీ చేసింది తత్పరి విచారణ జూలై మూడో తారీఖు వాయిదా వేసింది జూలై మూడో తారీఖున మరి ముందస్తు బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తున్న మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొందని చెప్పవచ్చు అరుణ సునీత ప్రధానంగా వాదిస్తోంది ఏంటి అంటే హైకోర్టు కొన్ని ప్రధాన అంశాలను పరిగణలోకి తీసుకోలేదు అంటున్నారు అంటే ఎటువంటి అంశాలను తీసుకోలేదు అనేది ఆవిడ ప్రస్తావించారా ఎస్ ప్రధానంగా సునీతారెడ్డి ఒకటి చెప్తుంది కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి అనేక సాక్ష్యాధారులు ఉన్నప్పటికీ కూడా తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని సునీతారెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేసింది ఇప్పటివరకు వరకు సిబిఐ కేసులో ఏ ముందస్తు బెయిల్ ఇచ్చినటువంటి కేసులు ఎక్కడ కూడా లేవు కానీ ఈ కేసులో స్పెసిఫిక్గా అవినాష్ రెడ్డికి ఒక ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డికి ఈ ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని కూడా సవాల్ చేయడం జరిగింది ఇక దీనిపై గతంలోనే సీబీఐ తెలంగాణ హైకోర్టులో కొన్ని అంశాలు కూడా సునీతారెడ్డి ఇంప్ల్యూట్ పిటిషన్ దాఖలు చేసింది దాంట్లో కూడా కొన్ని అంశాలని కోర్టు దృష్టికి తీసుకురావడం ప్రధానంగా సాక్ష్యాలను తారుమారు చేయడంలో అవినాష్ రెడ్డి కీలక పాత్ర పోషించాడు రాజకీయ కుట్ర కోణం ఉంది వీటన్నిటి అంశాలను కూడా పరిధిలో తీసుకోలేదని సునీతారెడ్డి గతంలోనే హైకోర్టులకి వినమించింది అయితే సుప్రీంకోర్టు మాత్రం మొత్తం అంటే గతంలో తెలంగాణ హైకోర్టు బెయిల్ ఇచ్చే సమయంలో సిబిఐ అందుకు సంబంధించినటువంటి అవినాష్ రెడ్డికి సంబంధించిన సాక్ష్యాలను ఎవిడెన్స్ ని సమర్పించడంలో సిబిఐ అధికారులు విఫలమయ్యారు అందుకు సంబంధించిన సరైనటువంటి సాక్ష్యాధార లేవనే ఆరోపణలతోనే ప్రధానంగా అంశా గతంలో తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది ఇప్పుడు ఆ పిటిషన్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో సునీతారెడ్డి పిటిషన్ దాఖలు చేసింది సునీతారెడ్డి తరపు న్యాయవాది సిద్ధార్థ లూత్ర ఈరోజు సుప్రీంకోర్టులో తన వాదనలు కూడా వినిపించాడు ప్రధానంగా తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ముందస్తు బెయిల్ని వెంటనే రద్దు చేయాలి తెలంగాణ సిబిఐ కేసులో ఇప్పటివరకు తెలంగాణ ముందస్తు బెయిల్ ఇచ్చినటువంటి కేసులు కూడా ఎక్కడ కూడా లేవు కాబట్టి ఈ కేసులో వెంటనే తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ముందస్తు బెయిల్ని కొట్టివేస్తూ యథావిధిగా సిబై ఎంక్వైరీ కొనసాగించే విధంగా ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా సునీతారెడ్డి తరపు న్యాయవాది సిద్ధార్థ లూత్ర ఈరోజు సుప్రీంకోర్టులో తన వాదనలు వినిచ్చారు ఇక ఈ వాదనలు విన్నటువంటి సుప్రీంకోర్టు జూలై మూడో తారీఖున వాయిదా వేయడం జరిగింది రెస్పాండ్ ప్రతివాదులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా నోటీసులు జారీ చేసినట్లు కూడా కొంత సమాచారం తెలుస్తుంది వారు ఇచ్చిన తర్వాత వివరణ ఇచ్చిన తర్వాత మరి జూలై మూడో తారీఖున కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది కాబట్టి ఆ విషయంలో సిబిఐ అధికారుల వివరణ ఏ విధంగా ఉంటుంది ఎందుకంటే దానికి సంబంధించిన సాక్షి రాజకీయ కుట్రకోణం ఉందని ఏదైతే సిబిఐ అధికారులు ఎలిగేషన్ చేస్తున్నారో అందుకు సంబంధించినటువంటి ఎవిడెన్స్ తెలంగాణ హైకోర్టులో సమర్పించలేకపోయారు కాబట్టి ఇప్పుడు సుప్రీం కోర్టులో వారు సమర్పిస్తారా దానికి సంబంధించిన కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకునేది మాత్రం జూలై మూడో తారీఖున ఒక పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది వైపు అవినాష్ రెడ్డి సిబిఐ విచారణకు సహకరిస్తున్నారు కదా అంటూ అతని తరపు లాయర్ వాదిస్తున్నారు కదా దీనిపై ఉన్న అభ్యంతరాలు ఏంటి మరి ఎస్ ప్రధానంగా తెలంగాణ హైకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది అవినాష్ రెడ్డి వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు ప్రొడ్యూస్ చేయడంలో సిబిఐ అధికారులు విఫలమయ్యారు అందుకు సంబంధించిన సరైన సాక్ష్యాధారను సమర్పించలేదు కాబట్టి ముందస్తు పేలిస్తూ అదేవిధంగా సిబిఐ విచారణకు ఈ కేసు పూర్తయ్యేంత వరకు సీబీఐ విచారణకు సహకరించాలి అవినాష్ రెడ్డి అంటూ కూడా తెలంగాణ హైకోర్టు చాలా స్పష్టంగా ఆదేశాలు జరిచింది గత కోర్టు ఆదేశాల ముందు కూడా గతంలో ఏడు సార్లు సీబీఐ విచారణకు హాజరయ్యారు అతని యొక్క వాంగ్మూలం కూడా సిబిఐ అధికారులు నమోదు చేసుకున్నారు ఆ తర్వాత ఎప్పుడైతే అతన్ని అరెస్ట్ చేస్తారని మరొకసారి నోటీసులు ఇవ్వడం ఆ తర్వాత తన తల్లి ఆరోగ్యం బాగాలేకపోవడం కర్నూలులో ఉన్నటువంటి విశ్వభారతి హాస్పిటల్లో తన తల్లికి వైద్య చికిత్స చేయడం ఆ తర్వాత హైదరాబాద్ ఏజీ హాస్పిటల్లో తల్లికి ఒక ఆపరేషన్ కూడా నిర్మించడం ఆ తర్వాత కోర్టు ముందు ఇవన్నీ కూడా పరిణామాలు తీసుకు దృష్టిలో ఉంచుకొని కోర్టు కూడా సిబిఐ అధికారులు సరైనటువంటి సాక్ష్యాధారాలు సమర్పించకపోవడంతోనే కడప ఎంపీ అవినాష్ రెడ్డికి ముందస్తు బేలు ఆ తర్వాత కూడా ప్రతి శనివారం ఖచ్చితంగా ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సిబిఐ ముందు హాజరు కావాలంటూ కూడా తెలంగాణ హైకోర్టు చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది కోర్టు ఆదేశాల మేరకే ప్రతి శనివారం కూడా సిబిఐ అధికారుల ముందు అవినాష్ రెడ్డి విచారణకు హాజరవుతున్నారు విచారణకు సహకరిస్తున్నాడు నిన్న కూడా నిన్న ఆదివారం ఉన్నప్పటికీ కూడా అతను మళ్ళీ కొన్ని ఎవిడెన్స్ కొన్ని పేపర్స్ కొన్ని డాక్యుమెంట్స్ సమర్పించాలని సిబిఐ అధికారులు కోరిన నేపథ్యంలో నిన్న ఆదివారం కూడా అతను సిబిఐ కాలానికి వచ్చాడు సీబీఐ ముందు విచారణకు కూడా హాజరవుతున్నాడు సిబిఐకి సహకరిస్తున్నాడు కానీ కావాలనే రెడ్డి కావాలనే కక్షపూర్తంగా ఈ కేసులో అతన్ని ఇరికించే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాదులు కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది మరి చూడాలి ఈ జూలై మూడో తారీఖున సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ హైకోర్టు చాలా క్లియర్గా అంటే సిబిఐ అధికారులు ఏవన్నటువంటి అంశం అన్ని అంశాలు కూడా సరైనటువంటి సాక్ష్యాధారాలు కోర్టు అడిగింది కానీ ఎక్కడ కూడా అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా సిబిఐ అధికారులు అవినాష్ రెడ్డికి సంబంధించిన సాక్ష్యాధారాలు సమర్పించడంలో చాలా విఫలమయ్యారు అందుకనే తెలంగాణ హైకోర్టు చాలా స్పష్టంగా ఇప్పటికే అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇచ్చింది కానీ సిబిఐ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వడం ఇదే మొదటి మొట్టమొదటిసారి అంటూ కూడా సునీతారెడ్డి తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది మరి సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టు తీర్పుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో సర్వత్రా రాజకీయంగా తీవ్ర ఆసక్తి అయితే నెలకొని చెప్పవచ్చు జూలై మూడో తారీఖున సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది మాత్రం సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది చెప్పవచ్చు మరి చూడాలి జూలై మూడో తారీఖున ఏదైతే సిబిఐ అధికారులు నోటీసులపై ఎలాంటి రిప్లై ఇస్తారనేది కూడా ఆసక్తిగా మారిందని చెప్పవచ్చు అరుణ్ ఓకే సునీల్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్